ఇప్పుడు ఈ రెండు కెమెరాస్ని డివిఆర్కి ఎలా కనెక్ట్ చేయాలి, అలాగే మొత్తం సెటప్ ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను చూడండి. దానికోసం నేను రెండు కేబుల్స్ అనేది రెడీ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో రెండు కేబుల్స్. ఎందుకంటే రెండు కెమెరాస్కి కనెక్ట్ చేయాలి కాబట్టి రెండు కేబుల్స్ నేను రెడీ చేసుకున్నాను. చూసారా, రెండు ఇప్పుడు మీకు ఎలా కనెక్ట్ చేయాలని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి బుల్లెట్ కెమెరా, అలాగే మీ పీవీసీ బాక్స్కి కనెక్ట్ చేయాలి అండ్ కనెక్ట్ చేయాలి కాబట్టి మీరు ఈ విధంగా పీవీసీ బాక్స్ ఈ విధంగా మీరు స్క్రూస్ అనేది వేసుకోండి. పీవీసీ బాక్స్కి స్క్రూస్ వేసుకుంటే మీకు ఈ స్క్రూస్ వేసుకున్న తర్వాత ఈ పవర్ ఇది డిసి పిన్ను కెమెరాకి పవర్ కనెక్టర్ ఉంటుంది, మేలు ఫీమేల్ ఈ విధంగా కనెక్ట్ చేయండి. ఈ విధంగా కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత కెమెరాకి బిఎన్సి ఉంటుంది కదా, కెమెరాకి మనం బిఎన్సి వేసుకున్నాం, త్రిప్లస్ వన్ వైర్కి, త్రిప్లస్ వన్ వైర్కి వేసుకున్నాం. కెమెరాకి బిఎన్సి జాక్ ఉంటుంది, ఆ జాక్కి కెమెరా మనకు వేసుకున్న బిఎన్సికి ఈ విధంగా కనెక్షన్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి ఒకసారి, నేను కెమెరాకి అనేది ఇది త్రిప్లస్ వన్ వైర్కి బిఎన్సి డిసి ఇన్స్టాల్ చేసి కెమెరాకి వేసుకున్నాను. మిగతా మీరు ఈ కనెక్టర్స్ అనేవి ఉన్నాయి కదా, ఇవి ఈ బాక్స్ లోపల పెట్టేసుకోండి. ఈ విధంగా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఈ కనెక్టర్స్ అనేవి మీరు పీవీసీ బాక్స్లో పెట్టుకుంటే ఏంటంటే మీకు కనెక్టర్స్ పాడవకుండా ఉంటాయి, అలాగే చాలా ఆఫీషియల్గా ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా మీరు వైర్ అనేది ఈ విధంగా మీరు లోపల ఉంటుంది. 3+1 వైరు కెమెరాకి వచ్చేసి మనకి ఇటు మాత్రమే కనిపిస్తుంది. ఇది మీరు వాల్కి పెడతారు కెమెరా, కనెక్టర్స్ అన్నీ ఈ బాక్స్లో ఉంటాయి. సో ఈ విధంగా కెమెరా సైడ్ అనేది కనెక్ట్ చేశాను. ఈ కెమెరా పక్కన పెడుతున్నాను నేను. ఇప్పుడు డూమ్ కెమెరా వచ్చేసి ఇండోర్లో ఉపయోగిస్తారని ఆల్రెడీ నేను చెప్పాను. ఈ కెమెరాకి ఒకసారి నేను కెమెరా వైర్ అనేది కనెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో బిఎన్సి డిసి కెమెరా కనెక్ట్ చేశాను. చూసారా, ఇది డూమ్ కెమెరా, ఇది బుల్లెట్ కెమెరా అనేది రెండు వైర్లతో కనెక్ట్ చేశాను. ఈ కెమెరాస్ కనెక్ట్ చేసాం కదా, ఈ కెమెరాస్ మీరు ఎక్కడైనా అంటే ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో అక్కడికే మీరు కెమెరాస్ పెట్టుకుని ఈ డివిఆర్ సిస్టమ్ దగ్గరికి ఇంకొక రెండు వైర్లు అంటే ఎన్ని కెమెరాలు ఇన్స్టాల్ చేస్తున్నామో అన్ని కెమెరాల వైర్లు అనేది డివిఆర్ దగ్గర రావాలి. డివిఆర్ దగ్గర మాత్రం బిఎన్సి మాత్రం వేయాలి, డిసి ఇన్స్టాల్ చేయకూడదు. అలాగే మీరు ఈ డివిఆర్ సైడ్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే స్లీవ్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే పవర్ సప్లై కనెక్ట్ చేసినప్పుడు మీకు ప్రాపర్గా కనెక్ట్ అవ్వాలి అంటే ఈ వైర్ అనేది ఎక్కువ తీసుకోండి. చాలామంది ఇక్కడ వరకు తీసుకుంటారు, అప్పుడు మీరు పవర్ సప్లై కనెక్ట్ చేసినప్పుడు ఇబ్బంది అవుద్ది అనమాట. దానికోసం ఇది ఇప్పుడు డివిఆర్ సైడ్ పవర్ కనెక్టర్లో అలాగే పవర్ సప్లై కనెక్ట్ చేయాలో చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి, ఇది వచ్చేసి 4 ఛానల్ పవర్ సప్లై. ఇప్పుడు నేను 4 ఛానల్ డివిఆర్, 4 ఛానల్ పవర్ సప్లై, 2 కెమెరాలు. ఇది 2 కెమెరాలకి అంటే 4 కెమెరాల వరకు ఈ పవర్ సప్లై మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు డివిఆర్కి కనెక్ట్ చేసి ఒకసారి చూపిస్తాను చూడండి. డివిఆర్ పవర్ సప్లై, డివిఆర్ సైడు, డివిఆర్ కనెక్టర్లో ఇంకా ఈ విధంగా కనెక్ట్ చేయాలి. దీన్ని మీరు ట్విస్ట్ తిప్పాలన్నమాట, ఇలా పెట్టిన తర్వాత ఈ విధంగా తిప్పండి. బిఎన్సి పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత మీకు అలా ఉండదు, ఇలా పెట్టి అలాగే ఇలా ట్విస్ట్ చేయండి, తిప్పాలన్నమాట. తిప్పకుండా మీరు ఇలా పెట్టేస్తే వస్తుంది కానీ సరిగ్గా కనెక్ట్ అవ్వదు, కాబట్టి మీరు ఇలా తిప్పండి. తిప్పిన తర్వాత ఇంకా మనకి ఏం మిగిలి ఉన్నాయంటే పవర్ వైర్లు అనేది మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఒక కెమెరా కనెక్ట్ చేశాను కదా, 2 కెమెరా కూడా కనెక్ట్ చేస్తున్నాను చూడండి. ఇది 2 కెమెరా, నేను 2 కెమెరాను కూడా కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 కెమెరాస్ కూడా నేను కనెక్ట్ చేశాను, బుల్లెట్ ఒకటి, డూమ్ కెమెరా ఒకటి, 2 కనెక్ట్ చేశాను. ఈ కెమెరాస్ ఎక్కడున్నా మనకి సంబంధం లేదు, ఆ కెమెరా కాడి నుంచి
ఈ డివిఆర్కి సిస్టమ్ దగ్గరికి మనం వైరు రావాలి, దానికి బిఎన్సి, అలాగే దానికి ఇప్పుడు ఈ రెండు వైర్లు మిగిలి ఉన్నాయి కదా, దీనికి పవర్ ఇవ్వాలి. ఒకసారి మీకు పవర్ ఇచ్చింది చూపిస్తాను. ఈ రెడ్ వైర్ అనేది, ఈ రెడ్ వైర్ ఉంది కదా ఫ్రెండ్స్, మనకి ఈ రెడ్ వైర్ అనేది పవర్ సప్లైలో ప్లస్ మైనస్ ఉంటుంది. ప్లస్లో రెడ్ వైర్ అనేది కనెక్ట్ చేయాలి, మైనస్లో బ్లాక్ వైర్ అనేది కనెక్ట్ చేయాలి. అండి ఇది టెస్టర్తో మీరు ఈ స్క్రూ అనేది లూజ్ చేయండి. ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి కదా, స్క్రూస్ అనేవి లూజ్ చేయండి. ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి చూసారా, అలాగే ఇక్కడ మీకు మైనస్ ప్లస్ అని ఉన్నాయి కదా. ఇక్కడ ఈ స్క్రూస్ అనేది రిమూవ్ చేసుకుని మైనస్లో బ్లాక్ వైరు, ప్లస్లో రెడ్ వైరు కనెక్ట్ చేయాలి. ఒకసారి మీకు చూడండి, చూపిస్తాను. సో ఈ విధంగా చూడండి, కనెక్ట్ చేశాను. ప్లస్ వచ్చేసి రెడ్లో పెట్టాను, మైనస్ వచ్చేసి బ్లాక్లో పెట్టాను. ఈ విధంగా ఇప్పుడు మనం పవర్ సప్లై కనెక్ట్ చేసాం, అలాగే డివిఆర్కి బిఎన్సీ కనెక్ట్ చేసాం, కెమెరాలో రెండు కెమెరాలు కనెక్ట్ చేసాం. రెండు కెమెరాలు, పవర్ సప్లై, డివిఆర్, ఇప్పుడు కనెక్షన్ అంతా ప్రాపర్గా చేసాం. ఇప్పుడు అవుట్పుట్ ఎలా అనేది మీకు చూపిస్తాను. దానికోసం ఇక్కడ చూసారా, పవర్ సప్లైకి ప్లగ్ ఉంది కదా, ఇది పవర్కి ఇవ్వాలన్నమాట, కరెంట్లో పెట్టాలి. అలాగే డివిఆర్ అడాప్టర్ కూడా ఆన్ చేయాలి. ఈ రెండు అడాప్టర్లు ఆన్ చేసి మీకు నేను ఒకసారి చూపిస్తాను.